నమస్తే ఏవియన్ టీవీకి స్వాగతం. నా పేరు పూజిత. మంతని నియోజకవర్గంలోని కల్వచెర్ల గ్రామంలో అనారోగ్యం బారిన పడి చికిత్స పొందిన 11 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వచ్చిన చెక్కులను పంపిణీ చేశారు. జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ సిఫారసు మేరకు చెక్కులు మంజూరయ్యాయి. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సంకేసి రవీందర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మార్కెట్ కమిటీ చైర్మన్ పూదరి సత్యనారాయణ గౌడ్, ఎంపీపీ ఆర్ఎల్లి దేవక్క కొమరయ్య గౌడ్, రైతుబంధు మండల కన్వీనర్ మేదరవేన కుమార్ యాదవ్, మాజీ జెడ్పీటీసీ గంట వెంకట రమణారెడ్డి, మండల యూత్ అధ్యక్షుడు నరేష్ యాదవ్, గ్రామ శాఖ అధ్యక్షుడు మాల్యాల మోహన్ గౌడ్, ఏఎంసీ డైరెక్టర్ ఆసాం తిరుపతి, కలిపాక సత్తయ్య, వార్డు మెంబర్ వేముల కనుకయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కల్వచెర్ల గ్రామానికి చెందిన సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొని ఈరోజు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. వివిధ కారణాల వల్ల అనారోగ్యంతో హాస్పిటల్లో అడ్మిట్ అయి చికిత్స పొందుతూ జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మదన గారికి ఆ బిల్లులు అప్పచెప్పగా వాటిని సిఎంఆర్ఎఫ్ సిఎం రిలీఫ్ ఫండ్ కింద పంపించి వాటిని శాంక్షన్ చేయించుకొచ్చి ఈరోజు లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరుగుతుంది. సీఎం కేసీఆర్ గారి దయ వల్ల చాలామంది దాదాపు అంతకుముందు ఉన్న పరిస్థితులు ఇప్పుడున్న పరిస్థితులు గమనించుకుంటే ప్రతి నెలకు దాదాపు మేము మండల్ వైజ్గా ఒక 40-30 చెక్కులు పంపిణీ చేయడం జరుగుతుంది. దాదాపు కల్వచెర్ల గ్రామాలనే నెలకు దాదాపు 10-11 చెక్కులు వస్తున్నాయి. ఇప్పుడు కల్వచెర్ల గ్రామానికి చెందిన లబ్ధిదారులకి 11 చెక్కులు, ఈరోజు సుమారు 2,80,000 రూపాయల సంబంధించిన చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. ఈ ఇంత మంచి ఈ సహాయం చేస్తున్న సీఎం కేసీఆర్ గారికి, మా జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మదన గారికి ఈ మండల్ టీఆర్ఎస్ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఏవిఎన్ టీవీ.